ఎందరో శక్తివో అకాల దేవివో మా ఊర వెలసినా కేరళ మారమ్మవో. అంబవ శక్తివో ఆకాణ దేవివో మా ఊర వలసిన జడల మారెమ్మవో. సత్తెట్లు తళాలు దిందిమ్మి మోగంగా ఉగ్రంగా తాండవము చెయ్యాలమ్మా. సామ్రాణి గుగ్గిల ముదు పాలు వేయంగా శివనెక్కి నాట్యాలు చెయ్యాలమ్మా. సత్తెట్లు తళాలు దిందిమ్మి మోగంగా ఉగ్రంగా తాండవం చెయ్యాలమ్మా. సామ్రాణి గుగ్గిల ముదు పాలు వేయంగా శివనెక్కి నాట్యాలు చెయ్యాలమ్మా. వేపమండల్ని మెడవెయ్యనా గావు గొర్రెల్ని బలి అయ్యనా. వేపమండల్ని మెడవెయ్యనా గావు గొర్రెల్ని బలి అయ్యనా. ఏవి ఆవేశం తగ్గించవా తల్లి నీ శివము చాలించవా. దేవి ఆవేశం తగ్గించవా తల్లి నీ శివము చాలించవా. దిక్కులేని కన్నెలను మొక్కుకునే పడుతులను దిక్కులేని కన్నెలను మొక్కుకునే పడుతులను కాపాడే అమ్మదే కాళీ అమ్మ. ఇనుము కడగ నిప్పుంది మురికి కడగ నీరుంది. ఇనుము కడగ నిప్పుంది మురికి కడగ నీరుంది. మనసు కరుగు మార్గమేదో చెప్పాలమ్మా. మనసు కరుగు మార్గమేదో చెప్పాలమ్మా. అమ్మా నీవే అలిగినను కొమ్మిని కుప్పగ కూలుగదే. కడి నీవే ఉరిమినను నడబెడ పిడుగులు రాలుగదే. అమ్మా నీవే అలిగినను కొమ్మిని కుప్పగ కూలుగదే. కడి నీవే ఉరిమినను నడబెడ పిడుగులు రాలుగదే. జిగి జిగి చింతన చిందులు దొక్కు వగవగ పట్టున మంటలు కక్కు. ఇష్టం కానీ ఎదిరి మూకలను చీపులు చిట్టగ కొట్టు కొట్టు. చింతనక్క ఆ చింతనక్క ఆ చింతనక్క ఆ చింతనక్క. దిగో దిగవా పోతావా పోవా. ఇదే మా పంప. ఇల్లు సింపుల్ గా ఉన్నా చాలా నీట్ గా ఉంది. ఈ రోజుల్లో ఆడంబరాలు ఎవరికి కావాలండి? కడిగి పోలి ఇచ్చినట్టు శుభ్రంగా ఉండాలి. కానీ ఇల్లు ఒకటి ఉంటే ఏం లాభం? ఇంట్లో ఉంటే మనుషులు కూడా శుభ్రంగా ఉండాలి. నేను అశుభ్రానికి తక్కువ రాజిన పండులాగా ఉన్నాను. అమ్మా అమ్మా త్వరగా నాలుగు కాఫీ తీసుకురావే. ఏమంటారా నువ్వు? నొప్పలో పిడుస్తాను జాగ్రత్త. తలుపు తీసుకుంది కదా లోపల కుక్కలాగా వచ్చి పైకి కాఫీ అడుగుతున్నావా? ఓయ్ ఓయ్ మా అమ్మే నన్ను గుర్తుపట్టలేదు. చూసావు వేషం తడాక. మీ అమ్మగారు నమస్కారం అండి. నమస్కారం అండి. నమస్కారం అండి. ఎందుకురా నమస్కారాలు? ఎవరు అడిగారు మిమ్మల్ని? చేతులెత్తి నమస్కారాలు పెడితే నోట్లో కాఫీ పోస్తా అనుకున్నారా? పోండి పోండి బయటికి. ఈయన మీ కొడుకేనండి? ఈ యాపరాజ్ కానీ నా కొడుకును నువ్వు నా మొగుడి విని ఏం నెల 12 రోజులు మోసి కన్నదాన్ని నాకు తెలియదు అనుకుంటున్నావా? కొడుకు ఎవరో పోతే ఎవరో
ఏటత్తయ్య మీరు, నేను నిజంగా మీ కోడల్నే. ఏమిటమ్మా నువ్వు, నిజంగా నేను దీని మొగుడ్నే. అత్తయ్య 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 అయితే నీ మొహం మండ, అసలు కోడలతోటే ఏగలేక తస్తుంటే పైగా నువ్వు ఒకటి తోక చుక్కలాగా. ఇంకా దాన్ని మాట ఎత్తామో జాగ్రత్త, దిక్కుమాలిన కోడలు దిక్కుమాలిన కోడలని. ఏమమ్మా, మీరు రంగాపురం దివాన్ గారి కూతురు కదూ? అవునండి. ఏరా పూజారి, ఎన్నాళ్ళ నుంచి మొదలెట్టారో ఈ వ్యాపారం? మీసాలు గడ్డాలు పెట్టుకుని ఆడపిల్లలు ఎత్తుకుని వస్తావా? నడవడానికి సంగతి కనుక్కుంటాను. ఏమండి, ఆయన ఎవరిని ఎత్తుకురాలేదండి. నువ్వెవరు తెలిసి తెలియకుండా ఎందుకు బాగుతా? దివాన్ గారే మాకు రిపోర్ట్ చేశారు, నిమిషాల మీద ఆరా తీసేయగలిగిన ఈ దొంగ ఇంత త్వరగా దొరికాడు. వీడు మామూలు దొంగ కాదండి, కాఫీ దొంగ. పట్టపగల నా ఇంట్లో చేరి కాఫీ మని బెదిరిస్తున్నాడు. దొక్కలో ముడిచి మరి లాక్కెళ్ళండి. నువ్వేం కంగారు పడకమ్మా, నేను చెప్తాగా. రే పూజారి, నడవరా స్టేషన్కి. పూజారి ఒక్కడు వస్తే చాలా లేక నేను కూడా రావాలా? ఏమిట్రా వేళాకోళం? ఏమిటి వేళాకోళమా? ఇడుగో పూజారి, తీసుకెళ్ళి జైల్లో మరే. సీడి భూషణం కదా, ఐఎమ్ వెరీ సారీ. మావాడి ఏమే అబ్బాయి వేషంలో ఉన్నాను, ఇందాక నుంచి చెప్పావు కదేమే. మీరు చెప్పనిస్తేగా అత్తయ్య. నాకే ఎదురు చెప్తున్నావా? దొక్కలో పొడుస్తాను. అయ్యో అయ్యో అయ్యో, నన్ను మోసం చేశాడు, వాళ్లకు టోపి వేశాడు. ఏరా భూషణం, ఉండరా నాయన, ఒక్క నిమిషంలో కాఫీ తీసుకొస్తా. నాలుగు కాఫీ తీసుకొస్తాలే నాయన. క్షమించండి సార్, మీరేం తెలియక ఏదేదో అన్నాను. నేను ఎంతో అదృష్టవంతుడిని, రెండు తగిలెత్తకుండా మాటలతో బోరించారు. చూడండి, ఈమెను రక్షించిన పూజారి ఎక్కడ నా దివాన్ అడిగితే తీవ్రంగా కృషి చేస్తున్నానని చెప్తానండి. అదే అలాగే చెప్పండి, అభివృద్ధిలోకి వస్తారు. వెళ్ళి ఈ రాజకుమార్ నంబర్ 3 గాడు సిఐడి ఎలా అయ్యాడని చూస్తున్నావు కదూ. ఒకనాడు మీ నాన్నగారు మా ఆఫీసర్ దగ్గరకు వచ్చి, నేనే రాజకుమార్ అంటే నేనే రాజకుమారునని ఇద్దరు వచ్చారు. ఇద్దరు అన్ని కరెక్ట్ గానే చెప్పారు. అందులో ఎవరు రాజకుమారో ఎవరు దొంగో మాకేమీ తెలియడం లేదు. ఇద్దరు దొంగలేనేమో అయినా కావచ్చు, మాకేమీ తోచటం లేదు. నిజమైన రాజకుమార్ ఎవరో మీరే కనిపెట్టండి. ఆల్ రైట్, మీరు ఇక్కడ రిపోర్ట్ ఇచ్చిన సంగతి మరి ఎక్కడ అనకండి, మీరు వెళ్ళండి. ఒక్క మాట, మా సంగతి ఏమీ ఆలోచించకుండా మీ ప్రయత్నాలు మీరు చేసుకోండి, మా పద్ధతిలో మేము వస్తాం. థ్యాంక్ యూ సార్. గుడ్ మార్నింగ్ సార్. మిస్టర్ భూషణ్, రంగాపురం రాజా చనిపోయినారని నీకు తెలుసుగా? ఎస్ సార్, వారి కుమారుని వెతికిస్తూ పేపర్లో ప్రకటనలు కూడా పడ్డాయి. కరెక్ట్, అది తీసుకుని రాజకుమార్ని నేనేనంటూ ఇప్పుడు అక్కడ ఇద్దరు చేరారు. ఎస్, నిజమైన రాజకుమార్ ఎవరో నువ్వు కనిపెట్టారు. ఎస్ సార్. ఆ కేసుకు సంబంధించిన వివరాలన్నీ ఈ ఫైల్లో ఉంది, తీసుకో. థ్యాంక్ యూ సార్. ఈ నిజాన్ని తెలుసుకోవడానికి రాజకుమార్ నంబర్ 3గా నేను మీ ఇంటికి వచ్చాను. ఎందుకైనా మంచితనం తోడుగా ఈ బాడీగార్డ్ని కూడా తీసుకొచ్చాను. చెప్పు. నాకు తెలీదు. తెలీదు నిజంగా నాకేం తెలియదండి, అంతా ప్రొద్దునే వెళ్ళిపోయారు, ఇంతవరకు ఎవరు రాలేదు. సరళ గీతని మహారాజ్ విరునామాని మీ అనే దొంగతనంగా లాక్కుపోయాడు. ఆ విరునామా నాకు కావాలి, తెలిసిందా? దానికి నేనేం చేయగలనండి? నువ్వేం చేయగలవు నాకు తెలియదు. నాకు కావాల్సింది ఆ విరునామా. తెల్లవారేలోగా తీసుకురాకపోయావా, నీ కుమారు శవాన్ని చూస్తాం. ఇవ్వండి ఇవ్వండి. అయితే నీ కుమారు కావాలంటావు, మరి నాకు విరునామా కావాలి. ఉన్న గడువు ఒక్క రాత్రే, ఆలోచించుకో. ఎక్కడికి అలగాల పిల్ల? ఏ పిల్లండి? ఇంకెవరు మా కోడల పిల్ల, ఎక్కడికో చక్కా పోయింది. ఊళ్ళో ఉన్నప్పుడు అయినా కంటికి కనిపించకపోతే ఎలాగమ్మా? ఇప్పుడే వెళ్ళిందండి హోటల్లో, మా చెల్లెలు ఒంటరిగా ఉంటేను తీసుకొద్దామని వెళ్ళింది. ఇప్పుడు అబ్బాయి, దాని మొగుడు ఎక్కడికి వెళ్ళాడు? ఆఫీస్ కి వెళ్ళాడేమో. గోరించలేకపోయాడు. ఇద్దరు చక్కా పోతే ఇంట్లో పనులన్నీ ఎవరు చేస్తారు? అదేమిటో చెప్పండి, నేను చేస్తాను. నీకెందుకులేమ్మా కష్టం, కోడల పిల్ల కదా అని చెప్పాను. అత్తగారిని కదూ కాస్త హడలు కొడదామని, వాళ్ళిద్దరూ కష్టపడుతున్నారు నాకు మాత్రం తెలియదు ఏమిటి. ఎక్కడికి వెళ్ళావే? ఒక ముఖ్యమైన విషయం చెప్పి ఇప్పుడే వస్తున్నా. సిబ్బ్రేకులాగా మొహం అనుగుణం. ఈ అమ్మాయి ఎవరు? కాస్త మగాళ్ళలాగా ఉన్న, అందంగానే ఉందే. అబ్బాయి నీ చెల్లెలా? అవునండి. అయ్యో ఎందుకమ్మా ఏడుస్తావు? అన్నం ఉడుకుతుంది, వడ్డిస్తాలి, ఊరుకోమ్మా. ఏమిటో పింఛారు నవ్వు నువ్వును, లోపలికి పద, నోరు కుట్టిటప్పుడు. అయ్యో 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 అయ్యో, పొయ్యి మీద పెట్టాను, అయ్యో మర్చిపోయాను. అయితే వెళ్ళండి, తొందరగా వెళ్ళండి. నువ్వు ఇక్కడే తగలడు, నేను వంటింటా తగలడతా. అయ్యో అయ్యో అయ్యో. సరేనా.